గృహ సారథులను కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళు చేయాల్సింది ఒకటే, వాళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉంటారు. ఆ ఒక్క వాలంటీర్కి ఇద్దరు గృహ సారథులు ఉంటారు. ఆ ఇద్దరు గృహ సారథులు వాలంటీర్ తో కలిసి ఆ 50 ఇళ్ళల్లో ఒక్కొక్క ఇంటికి వెళ్ళాలి. మొదటి రెండు రోజులు 11 12 అయితే 25 ఇండ్లు ఒక రోజు 25 ఇండ్లు ఒక రోజు పోయి కొంచెం ఫాస్ట్ గానే వీటి గురించి చెప్పి చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత చాలా టైం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రోజు వెళ్ళి జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, మిగతా ముఖ్యమంత్రులు ఏం చేయలేకపోతున్నారు, ఎందుకు జగనన్నే చేయగలుగుతున్నాడు, ఆ కుటుంబం ప్రజలు ఎంత అభిమానిస్తుందో అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఈ యొక్క కార్డు వాళ్ళకి మీరు చూపించాల్సి ఉంటుంది. ఈ కార్డు లో క్లియర్ గా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఎలా బిహేవ్ చేశాడు, జగనన్న ఏం చేశాడు, మనతో ఎలా ఉన్నాడు అనేది దీంట్లో ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో కొన్ని నేను చెప్తాను. జన్మభూమి కమిటీల వల్ల అర్హులైన వాళ్ళకి ఎలా పెన్షన్లు రాలేదు, ఇల్లు రాలేదు, ఆ ఇచ్చిన పెన్షన్ ఇల్లు వాళ్ళకి కూడా ఏ విధంగా అవినీతి డబ్బులు దండుకున్నారో వాళ్ళకి తెలియజేయాలి. అండ్ ఈరోజు ఏ కమిటీలు లేకుండా ఎవరి ఇంటి వద్ద మీరు వెయిట్ చేయకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వాలంటీర్లు అప్లోడ్ చేస్తే వీళ్ళు అర్హులు అని వెంటనే మీ అకౌంట్ లోకి వచ్చి అమ్మఒడి గాని పెన్షన్ గాని చేయూత గాని ఆసరా గాని విద్యా దీవెన వసతి దీవెన ఇలా చెప్పుకుంటే అన్ని కూడా మీ అకౌంట్ లోకి వస్తాయి. ఒక్క పెన్షన్ మాత్రం ఇంటికి వచ్చి పొద్దున 5 గంటలకి తలుపు తట్టి ఇస్తారు, ఇస్తారా లేదా? సో ఎప్పుడైనా మబ్బు పట్టి సూర్యుడైనా లేట్ గా వస్తాడేమో గాని వాలంటీర్ మాత్రం లేట్ గా రాడు. టైంకి వచ్చి తలుపు కొట్టి మీ చేతిలో పెడుతున్నారు అంటే ఈ రోజు మీరు అర్థం చేసుకోవాలి, జగనన్న ప్రభుత్వం అంటే రాజు ఏ విధంగా ఉంటారో కింద పనిచేసే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. గతంలో రాజు కరప్టెడ్ కాబట్టి కింద వరకు వాళ్ళు కరప్షన్ లో ఉన్నారు. జగనన్న ప్రజల్ని ప్రేమించి వాళ్ళకి చెయ్యాలన్న మంచి మనసు ఉంది కాబట్టి ఈ రోజు సచివాలయాల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి వాలంటీర్ల వరకు అందరూ ప్రజల సర్వీస్ లో ముందుకు వెళ్తున్నారన్న విషయాన్ని మనం వాళ్ళకి తెలియజేయాలి. ఇక రెండవ విషయం మీరు చూస్తే నాణ్యమైన ఉచిత వైద్యం. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి పేదవాళ్ళకి ఎన్నో రకాల ఆపరేషన్లు ఫ్రీగా చేయించి ఎన్నో కుటుంబాలను నిలబెట్టారు. ఎందుకంటే మీకు తెలుసు ఒక కుటుంబంలో కుటుంబ యజమాని మగవాడైనా ఆడవాళ్ళైనా చనిపోతే ఆ కుటుంబం తలకిందులు అవుతుంది, అంతే కదా? ఆ రెండు చక్రాల్లాగా, ఆ రెండు చక్రాలు కరెక్ట్ గా పనిచేస్తేనే ఆ కుటుంబం సక్రమంగా ముందుకు వెళ్తుంది. సో ఏదైనా సీరియస్ జబ్బు వచ్చినప్పుడు వాళ్ళు అప్పులు చేయలేక ఆపరేషన్ చేసుకోలేక మనుషులు పోవటం చూసి జగనన్న వాళ్ళ నాన్న వయస్ గారు మరి డాక్టర్ ఆయనకు తెలుసు ఎంత ఖర్చు అవుతుంది ఒక వైద్యం చేయించుకోవాలంటే అని తెలిసిన వ్యక్తిగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపి ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు అనడానికి నిదర్శనం. ఈరోజు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ తీసుకున్న కుటుంబాలన్నీ కూడా జగనన్నకి అండగా ఉన్నాయనటము మనం కళ్ళారా చూస్తున్నాం. సో అప్పుడు ఆ తర్వాత 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశాను, నాకు అనుభవం ఉంది, ఢిల్లీలో చక్రం తిప్పినా ఆడాడో చక్రం తిప్పినా అంటాడు తప్ప ఒక్కటైనా ఆయన బుర్రలోంచి ఒక కొత్త సంక్షేమ పథకాన్ని ప్రజల కోసం ఎప్పుడైనా చేశాడా, కనిపెట్టాడా చంద్రబాబు నాయుడు అంటే ఏమీ చేయలే. అప్పుడు ఎన్టీఆర్ గారు తెచ్చిన వాటికి తూట్లు పొడిచాడు, తర్వాత వైఎస్ఆర్ గారు తెచ్చిన వాటికి తూట్లు పొడిచాడు, అంతేనా కాదా? ఇప్పుడు మళ్ళీ లాస్ట్ లో ఒక అవకాశం ఏంటంట, ఏమన్నా మిగిలితే అది కూడా తూట్లు పొడిచేసిపోదాం అనుకుంటున్నాడో ఏమో. సో ఆలోచించి దాని గురించి కూడా చెప్పండి. ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ 3600 దాకా ప్రొసీజర్స్ అంటే అన్ని జబ్బుల్ని ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా మన రాష్ట్రానికి చుట్టుపక్కల వేరే రాష్ట్రాలు ఉన్నాయి. సో దగ్గరగా ఉన్న రాష్ట్రం ఏదైతే ఉందో అటు తెలంగాణ గాని ఇటు మన తమిళనాడు గాని ఇటు కర్ణాటక గాని ఎక్కడైనా కూడా మీరు ఆరోగ్యశ్రీ కార్డు చూపించి మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యి ఒక నాణ్యమైన వైద్యాన్ని పొందే రకంగా జగనన్న ఈరోజు తీసుకున్నారంటే ఇంతకన్నా గొప్ప మనసు ఎవరికైనా ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అని అంటే మనం ఏం చేసుకోలేము, ఎందుకంటే మనకి రాష్ట్రం విడిపోయినాక
పెద్ద హాస్పిటల్స్ లేవి మనకు లేవు హైదరాబాద్కో చెన్నైకో వెళ్ళాలి ఈ రోజు 14 సంవత్సరాల అనుభవం ఉందన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు ఒక మెడికల్ కాలేజ్ గానీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గానీ కట్టల కానీ జగనన్న మన కోవిడ్ దెబ్బకి ప్రజలు అల్లాడటం కల్లారా చూశాడు ఆ రోజు వాళ్ళని కాపాడుకోవడానికి ఆయన ఎంత ఖర్చు పెట్టి ఏ విధంగా పరుగులు తీసి మనందరినీ కూడా రక్షించుకున్నాడో మనం చూసాం భవిష్యత్తులో ఏ వైరస్ వచ్చినా మనం ఇబ్బంది పడకూడదని మళ్ళీ 16 మెడికల్ కాలేజీలను కట్టడమే కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తో ఎక్కడికక్కడ ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా మనకి వైద్యాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టడం ఆరోగ్యశ్రీ కిందగా 3600 ప్రొసీజర్స్ తీసుకొచ్చి చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మనం ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా చేయడం అనేది మనం గమనించాలి కొంతమంది తెలియక చిన్న చిన్న హాస్పిటల్కి సందుల్లో గొంతుల్లో వెళ్ళి చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టడానికి మన దగ్గరికి వస్తారు వాళ్ళకి క్లియర్ గా చెప్పేది ఒకటే సందులో గొంతులో ఎక్విప్మెంట్స్ ఉండదు స్పెషలిస్టులు ఉండరు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి లక్షల లక్షలు పిండేస్తారు ఆరోగ్యశ్రీలో ఉన్నప్పుడు మంచి హాస్పిటల్ మంచి ఎక్విప్మెంట్ స్పెషలిస్టులు డాక్టర్లు ఉన్న హాస్పిటల్ కు వెళ్లి చేరండి ఖచ్చితంగా మీకు ఫ్రీగా జరుగుతుంది వీటి వల్ల మీరు నష్టపోతారు మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది ఇట్లాంటి ఫెసిలిటీస్ లేని హాస్పిటల్కి వెళ్ళటం వల్ల అది కూడా మీరు గమనించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే చిరు వ్యాపారస్తులు ముఖ్యంగా మనకి చుట్టుపక్కల మనం చూసాం చిన్న చిన్న వ్యాపారస్తులు ఒక రోజుకి వడ్డీకి తీసుకుంటారు మార్నింగ్ తీసుకొని ఈవినింగ్ తిరిగి ఇచ్చేయాలి దానికి ఇంత వడ్డీ లేసి వాళ్ళు ఎండల్లో కూర్చొని కష్టపడిన డబ్బులు వడ్డీ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంది అలా లేకుండా ఈ రోజు జగనన్న తోడు ద్వారా అలాంటి చిరు వ్యాపారస్తులందరికీ కూడా ఏ విధంగా సపోర్టివ్ గా ఉన్నారో మనం చెప్పాల్సిన పరిస్థితి ఉంది అలాగే వ్యవసాయం ముఖ్యంగా రూరల్లో వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉంటారు వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నాయుడు వ్యవసాయుల్ని ఏ విధంగా పోలీసులతో కొట్టించి కేసులు పెట్టించిన చంద్రబాబు నాయుడు వ్యవసాయం అంటేనే మండిపడే వ్యక్తి ఈ రోజు జగనన్న రాజశేఖర రెడ్డి గారు రైతులకు చేస్తున్న మంచిని వాళ్ళ ఇంటి వద్దకే ఈరోజు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వారు ఎప్పుడైతే రబీ గాని ఖరీఫ్ గాని వాళ్ళు పంటలు వేసుకోవాలనుకుంటారో వారికి ఏ విధంగా సబ్సిడీ ద్వారా అందించాల్సినవన్నీ అందిస్తూ రైతు భరోసా ద్వారా కూడా వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఎలా ఆదుకుంటున్నారో మనం వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది గతంలో చేయండి ఇప్పుడు జగనన్న ముందు వాళ్ళ నాన్న వైఎస్ఆర్ గారు ఎలా చేశారో ఆ ఇంట్లో వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇలాంటివి కొన్ని మీరు వాళ్ళకి కనుక చెబితే ఖచ్చితంగా ఆ ఇంట్లో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కూడా జగనన్నని అభిమానిస్తారు జగనన్న ఓటర్ గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది వాలంటీర్లతో పాటు వెళ్లిన గృహ సారథులు చేయాల్సిన పని ఎందుకంటే వాలంటీర్లు ఈ పని చేయలేదు అందుకే గృహ సారథులకు చేయాలని చెప్తున్నా ఎందుకంటే వాలంటీర్లు కొత్తగా వచ్చారు సో వారికి ఇచ్చిన పనే అందరికి ఆ టైం కి అందించాలి అన్న ఆతృతలో వాళ్ళు పరుగులు తీస్తూ అవన్నీ చేశారు గాని ఇవి ఇస్తున్న వ్యక్తి ఎవరు అనేది వాళ్ళకి చెప్పకపోవటం వల్ల మనకి ఈరోజు ఎవరింటికైనా కొంతమంది ముస్సలి వాళ్ళు ఉంటారు ఊర్లలో వాళ్ళకి తెలీదు మేము ఒకసారి ఈ గడప గడపకి వెళ్ళినప్పుడు ఆ అవ్వతాతలను అడిగాం అవ్వతాత మీకు అన్ని వస్తున్నాయా మీ ఫ్యామిలీలో వాళ్ళకి అన్ని వస్తున్నాయా సంక్షేమ పథకాలు అంటే ఆ అన్ని వస్తున్నాయి అమ్మా అన్న ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ మీకు అంటే దో ఈ బంగారు తల్లే అని వాలంటీర్ అమ్మని చూపిస్తారు లేదా ఈ బంగారు కొండ అని వాలంటీర్ అబ్బాయిని చూపిస్తారు మాకు అర్థం కాదు వీళ్ళు వీళ్ళ ఇంట్లో నుంచి తెస్తున్నారా ఏంటి ఏంటి బాబు చెప్పలేదా జగదన్న ఇస్తున్నారంటే వాళ్ళు అంటే వాళ్ళకు కూడా తెలియదు చెప్పాలి అంటే వాళ్ళు తెలి ఆ అవ్వతాతకో లేదా ఇంట్లో చదువుకొని వాళ్ళకో తెలీదు మనం ఇస్తే మనమే ఇచ్చాం అనుకుంటారు అన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు పాపం వాళ్ళకి ఏ ఇంటెన్షన్ లేదు వాళ్ళు ఇవ్వాలి ఇవ్వమన్నారు కదా ఎత్తుకపోయి ఇచ్చి వచ్చారు కానీ ఏం చెప్పాలో వాళ్ళకి చెప్పలేదు కాబట్టి వాళ్ళు చెప్పకపోవడం వల్ల ఇది జరిగింది సో మేము జగన్ గారికి చెప్పాము అన్న మీరు 1000 కోట్ల రూపాయలని బటన్ నొక్కి వేస్తున్నారు కానీ వాళ్ళకేమో మీరేస్తున్నట్టు తెలీదు కొంతమంది ఏమో వాలంటీర్స్ పేరు చెప్తున్నారు ఏదైనా ఇవ్వకపోతే ఏమో మమ్మల్ని తిడతారు మీ కోటేస్తే మాకు ఇవ్వలేదు అంటారు ఏదైనా అందితే ఏమో వాలంటీర్లు ఇచ్చారంటారు సో ఇక్కడ వాళ్ళకి జగన్ గారికి మాకు నష్టమే కదా ఇది సో ఆ నష్టాన్ని భర్తీ చేసే విధంగా మేము ఇప్పుడు గృహ సారథులకు చెప్తున్నాం మీరు వాలంటీర్ ద్వారా వెళ్ళండి ఆ ఇంటికి ఏమిచ్చారో వాలంటీర్ని అడిగితే మీకు ఒక బుక్లెట్ ఇస్తారు పేపర్లో దాంట్లో వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి
కొంతమంది ఉంటారు చాలా కామెడీగా ఉంటుంది. నేను మొన్న ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నా, మన పార్టీ వాళ్ళు అనుకో బయటకు వచ్చి హారతలు ఇచ్చేసి బొట్లు పెట్టేసి ఇంకా భుజాల మీద చేతులు వేసి ఇంట్లోకి లాక్కెళ్ళిపోతారు. వాళ్ళకి మనం ఏం చెప్పనవసరం లేదు. ఇంకా రెండో కేటగిరీ ఉంటారు, గోడ మీద పిల్లలు ఇట్లా అట్లా చూస్తూ ఉంటారు. మనకి ఇవన్నీ వచ్చినాయని తెలిస్తే మన అప్పులోళ్ళు వచ్చి మన ఏమైనా అడుగుతారేమో, అప్పులోడికి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుందేమో అని ఇట్లా అట్లా చూస్తుంటారు. లేదు కొంతమంది ఊర్లో మనము బాగా ఉన్న వాళ్ళము అని బిల్డప్ ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటే మనం ఏమైనా బీదోళ్ళు అనుకుంటారేమో. ఒక్కొక్కరి కన్ఫ్యూషన్ ఒకరికి ఉంటుంది. కొంతమంది పక్కాగా ఉంటారు, మనం అంటే నచ్చదు, మన పార్టీ అంటే నచ్చదు, కానీ మనం ఇచ్చే సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. వాళ్ళ బిహేవియర్ భలే ఉంటుంది అసలు. ఊర్లోకి వెళ్ళగానే ఇట్లా చూస్తూ ఉంటారు, ఆ మొహల్లోనే మనని కొర కొర కొరని చూస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళకు పవర్ ఉంటే మన తినేస్తారు. సో ఎవరెట్లున్నా నేనైతే నవ్వుతూనే మాట్లాడిస్తాను, ఏమక్క బాగున్నావా అని అడుగుతారు. ఆ బాగున్నాం అంటారు. ఏమక్క సీరియస్ గా ఉన్నావు, ఏం మీకు సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వట్లేదా మా వాలంటీర్ కానీ మా లీడర్స్ అంటే, ఆ ఏమిస్తా అంటారు, ఏమి ఇవ్వట్లేదు అంటారు. నాకు అర్థం కాదు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఏమైనా ఐటీ ఎవరైనా కడుతున్నారేమో ఇన్కమ్ ట్యాక్స్, లేదన్నా జాబ్ వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి ఉందేమో అనేసి పక్కన వాలంటీర్ని అడుగుతారు. అమ్మాయి టీమ్ ఆ బుక్ అని బుక్ చూస్తే దాంట్లో చేయుత వస్తుంటుంది. 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు 18,750. అదేనమ్మా చేయుత వస్తుంది కదా 18,750. ఆ అదొక్కటే ఇస్తున్నారులే అంటారు. నాకేం అర్థం కాదు. మళ్ళీ ఒకసారి బుక్ లో చూస్తే దాంట్లో రైతు భరోసా పెన్షన్ ఉంటుంది. అదేంటమ్మా రైతు భరోసా పెన్షన్ కూడా వస్తుందంటే, ఆ అది మా ఆయనకి ఇస్తున్నారులే. ఈమొగడే కదా, పక్కింటి వాళ్ళు కాదు కదా, ఎందుకు ఇలా అనింది అని మళ్ళీ చూస్తా. అమ్మఒడి వస్తుంటుంది. అమ్మ అమ్మఒడి కూడా వస్తుంది కదా అమ్మంటే, ఆ అది మా కోడలికి వస్తుందిలే. అంటే ఒకే ఇంట్లో ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నా వాళ్ళు ఒప్పుకోవడానికి వాళ్ళకి ఈగ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీలో అవన్నీ ఇవ్వలా, మన పార్టీలో అన్ని ఇస్తున్నారు కదా. సో మన పార్టీ గ్రేట్ అని ఒప్పుకోవడానికి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది. సో అలాంటి వాళ్ళని మనం డైవర్ట్ చేసి వైఎస్ఆర్సిపి వైపుకి ఎలా మళ్లించాలి అనేది గృహ సారథులు చేయాల్సిన పని. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలు కోరుకునేది కొన్ని విషయాలే. ఒకటి, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఖర్చు లేకుండా చేయాలనేది. రెండు, వాళ్ళ పిల్లలకి చక్కటి చదువుని ఖర్చు లేకుండా ఇవ్వాలనేది. మూడు, ఇల్లు లేని వాళ్ళకి గౌరవంగా ఒక ఇల్లు కట్టిస్తే ఆ ఇంట్లో ఉండాలి అనుకుంటారు. మూడు,